గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఒక రకంగా అవి తారాస్థాయికి చేరుకుంటున్నాయి పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంటున్నాయి అనుకుంటున్న టైంలో మళ్ళీ మా మధ్య ఎటువంటి వివాదాలు లేవు ఈ వివాదాలు ఈ గొడవలు ఈ రచ్చ ఇదంతా ఏదో మొగుడు పెళ్లాల మధ్య గొడవలు లాంటిదే అని చెప్పి మళ్ళీ ఆయనకు ఆయనే మాట్లాడడం ఎమ్మెల్యేల సమక్షంలో తాజాగా ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన డిబేట్లో ఈయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది అయితే రఘురామకృష్ణరాజు గారు ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు ఎందుకు ఇలా ప్రవర్తించారు అనడానికి ఆయన దగ్గర నుంచి కూడా ఎటువంటి సమాధానం లేదు అలాగని పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోమంటే అసలు ఎందుకు వెళ్ళాలి అని చెప్పి ఆయన ప్రశ్నించడం అలాగే అదే అదే నేపథ్యంలో జ జగన్మోహన్ రెడ్డి గారంటే ఆయనకు చాలా ప్రేమ నా గుండెల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీని వీడి వెళ్ళను నన్ను ఎవరైతే రాజీనామా చేయమంటున్నారో వాళ్ళని కూడా రాజీనామా చేసి దమ్ముంటే ఎన్నికల్లోకి వచ్చి మళ్ళీ గెలిచి చూపించమనండి అంటూ ఆయన ఒక సవాల్ విసరడం అంటే ఒక రకంగా పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన తప్పుబడుతూ అదే నేపథ్యంలో పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతాను పార్టీని వీడే ఉద్దేశం ఎంత మాత్రం లేదు అని చెప్పడం అంటే ఇది ఏ తరహా రాజకీయం అనేది వైసీపీ శ్రేణులకు సైతం అంతు చిక్కట్లేదు అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎంపీ గారి మీద ఏమైనా సీరియస్ డెసిషన్ తీసుకుంటారా అంటే ఆ దిశగా పనులు నడుస్తున్నా సరే ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెళ్ళడం లేదు అంటే సీరియస్గా డెసిషన్ తీసుకోవడం అంటే ఆయనకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఒకవేళ ఆయన కూడా అందుకే ఎదురు చూస్తున్నారా ఆ సస్పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు సస్పెండ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారంటే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వదిలి వెళ్లే ఉద్దేశం లేదు అని చెప్పి బహిరంగంగా చెప్పడం కానీ తోటి ఎమ్మెల్యేలను వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలను ఆయన ప్రధానంగా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఆయన రివర్స్ అటాక్ చేయడం కూడా ఇదంతా నిజంగా ఒక రకంగా వైసీపీలో చాలా మంది సీనియర్లను జగన్మోహన్ రెడ్డి గారిని సైతం విస్తుగొలిపే అంశం సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా మరొక అంశం తెర మీదకు వచ్చింది రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి అమిత్ షాను కలవబోతున్నారు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా గారితో ఒక అపాయింట్మెంట్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది అమిత్ షా గారితో వెళ్ళి మాట్లాడబోతున్నారు అది అయితే అంటే ఇదే టైంలో ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షాను కలవడానికి బయలుదేరినప్పుడు చివరి నిమిషంలో ఆయన ప్రయాణం రద్దయింది ఆయన అమిత్ షా గారు ఆయనకి ఇచ్చిన అపాయింట్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చిన అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో మళ్ళీ ఈ లోపల ఒక ఎంపీకి అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఎంతవరకు కరెక్ట్ అనేది అంటే నిజంగా అది అపాయింట్మెంట్ ఇచ్చారా ఈయన కలుస్తారా ఏంటి ఇవన్నీ ఊహగానా అనేది ఒక అంశం ఒకవేళ అదే నిజమైతే కనుక ఆయనకి ఎలా అపాయింట్మెంట్ ఇస్తారు అనేది వైసీపీ శ్రేణులు ఆల్రెడీ ఎదురుదాడి మొదలు పెట్టారు ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ నిజంగా వేటు వేస్తే వైసీపీ రాజు గారి మీద వేటు వేస్తే కనుక ఆయన ఇమీడియట్గా పార్టీ నుంచి బయటకు వెళ్ళి బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనేది ఒక ప్రచారం బీజేపీ కూడా అందుకు ఎదురు చూస్తుంది ఒకవేళ రఘురామకృష్ణరాజు గారు బయటకు వచ్చేస్తే ఆ సపోర్ట్ తీసుకోవడానికి కూడా బీజేపీ సిద్ధంగా ఉంది అనేది కూడా అందుకోసం బీజేపీ కాచు కూర్చుందనేది కూడా ప్రచారం జరుగుతుంది మరి ఇదింతవరకు వాస్తవం నిజంగా అమిత్ షాతో ఆయన భేటీ కాబోతున్నారా భేటీ అయితే ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది నిన్న స్వయంగా ఆయన చెప్పడం ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ అడిగాను ఆయన అపాయింట్మెంట్ ఇస్తే కనుక కూర్చొని మాట్లాడతాను అని కూడా చెప్తున్నారు మరి ఇవన్నీ ఈ జరిగే ప్రశ్నలైనా జరిగే అంశాలైనా ఈ ఎంతవరకు దీనికి ఈ ఈ సమస్యకు పరిష్కారం ఎంతవరకు వస్తుంది ఈ అంశం ఎప్పుడు కొలుక్కు వస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి